ఈ వారం మిథున రాశి వారి రాశిఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం మిథున రాశి వారికి ఆదాయపరంగా ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే మీ ఆలోచన దృక్పథం ఇతరులను ఆకట్టుకుంటుంది. ఈ వారం మీరు మీ ఆలోచన పరంగా ఇతరులను ఆకర్షిస్తారు. అలాగే సంఘంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పాత స్నేహితులను మీరు కలుసుకుంటారు. అలాగే ఇతరుల సహాయంతో ఈ వారం మీరు మొదలుపెట్టేటువంటి పనులన్నింటిలో కూడా విజయాన్ని పొందుతారు. ఈ వారం మీ పైన మీ కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఈ వారం మీకు బాధ్యతలు ఎక్కువైతాయి. అయితే ఆ బాధ్యతలను పూర్తి చేయటానికి మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఆర్థికపరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరికైనా రుణం ఇవ్వడం మాత్రం అంత మంచిది కాదు. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందినవారు వారి వ్యాపార విస్తరణ కోసం ఈ వారం పెట్టుబడులు పెట్టడం అంత అనుకూలమైనటువంటి విషయం కాదు. మీ కుటుంబ సభ్యులతో ఈ వారం మీరు ఆనందంగా గడుపుతారు. అలాగే వారితో కలిసి మీరు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంకా మీ సంతానానికి సంబంధించి ఈ వారం మీరు ఒక ముఖ్యమైన నిర్ణయానికి వస్తారు. వారి కోసం మీరు ఎక్కువగా ఖర్చు కూడా చేస్తారు. ఈ వారం మీరు చేసేటువంటి పనులన్నింటిలో కూడా విజయాన్ని పొందుతారు. అలాగే ఈ వారం శనివారం రోజున మీ ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం మీ ఇంటి పరిసరాలలో పక్షులకు నీటిని అందుబాటులో ఉంచండి. అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.